కేంద్రాలు ఉన్న ప్రయోజనం లేకుండా పోతోంది. కొడంగల్ నియోజకవర్గంలో పశు వైద్యాధికారులు సమయ పాలన పాటించడం లేదు. ఆడింది ఆట పాడింది పాటగా మారింది. నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న అన్ని పశు వైద్య కేంద్రాలు ఇదే దుస్థితి నెలకొంది. పశువులకు సీజనల్ వ్యాధులకు వైద్య సేవలు అందించే దిక్కు లేకపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. జిల్లా వ్యాప్తంగా ప్రతి నియోజకవర్గంలో 2 పశు వైద్యశాలలు ఉన్నాయి. 6 ప్రాథమిక పశు వైద్య కేంద్రాలు పనిచేస్తున్నాయి. 9 పశు వైద్య ఉప కేంద్రాలను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. పలు మండలాల్లో ఆసుపత్రుల కొరత తీవ్రంగా ఉంది. పలు సమస్యలు రాజ్యమెలుతున్నాయి. కొడంగల్ నియోజకవర్గంలో పశు వైద్య కేంద్రంలో కూడా సమస్యలు రాజ్యమెలుతున్నాయి. సిబ్బంది డుమ్మాలు కొట్టడం, వచ్చిన సమయానికి రావటం లేదు. ఉన్నతాధికారుల పర్యవేక్షణ కొరవడంతో సిబ్బంది ఆడింది ఆట పాడిందే పాటగా సాగుతోంది. సిబ్బంది అలసత్వం పేద పశువుల పాలిట శాపంగా మారింది. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో పశువులకు లంపిస్కిన్ వ్యాధి తీవ్రత పెరిగింది. ఇది అన్నదాతలకును ఆందోళనకరంగా పరిణమించింది. పశువులకు రోగం వస్తే చేసేదేమీ లేక ప్రైవేటు డాక్టర్లను ఆశ్రయించక తప్పడం లేదు. ఫలితంగా ఆర్థికంగా నష్టపోతున్నారు. పశు వైద్య కేంద్రాల్లో వైద్య సేవలు అందుబాటులోకి వచ్చేలా ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు. మా గొర్రెలకు దానికి పశువుల కరోనా వల్ల ఈ మధ్యాహ్నం వస్తే లేరు, పొద్దుగాలు వస్తే లేరు. 3-4 సార్లు తిప్పిస్కుంటారు. ఈరోజు పూర 2-3 రోజులకి లేనే లేరు. ఇట్లా అయితే మేము గవర్నమెంట్లా ఉంటాయని వచ్చానంటే వీళ్ళు అవకాశం లేకుండా రాకుండానే చేనుకు వచ్చేటోళ్ళు ప్రైవేట్లో తీసుకొని పోయేకైతుంది. దుడ్డు ఇచ్చకు మాకు దుడ్డు లేని దానికే కదా గవర్నమెంట్ భరించేది. గొర్రెలకు సుదులు తీసుకుపోదామనే వచ్చింది. ఇప్పుడు ఎవరు లేరు, ఇప్పుడు కొనుక్కొని పోలే తప్పదు. గవర్నమెంట్ ప్రైవేట్ హాస్పిటల్ ఎవరపాటు రోడ్డు పెట్టింది కదా సార్, ప్రభుత్వం ఇస్తలేదు. ఏం చేయడం ఉండదు, ఎవరు లేనే లేడు. మనం తీసుకున్న మందులు ఎప్పుడు ఇట్లా ఉంటుంది, ఎప్పుడు ఇట్లే ఉన్నా సార్. 2-3 సార్లు వస్తాయినా